శ్రీమత శ్రీ మహారాజ్ శ్రీమతి సింహాసనేశ్వరి చిదగినికుండ సంభూత దేవకారి సముద్రత రక్షాబంధన్ అంటే రాఖీ పూర్ణిమ వచ్చేసింది మరి రాఖీ పూర్ణిమ గురించి ఏం కథలు ఉన్నాయి అసలు రాఖీ పూర్ణిమని జంజాల పూర్ణిమ ఐగ్రీవ జయంతి ఇలా రకరకాలుగా అంటారు కదా మరి రాఖీ పండుగ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ రోజునే చేసుకోవాలా చేసుకోవాలి మరి పౌర్ణిమ తిగు తగులు మిగులు వస్తే సూర్యోదయానికి ఏదైతే పౌర్ణిమ గడియలు ఉన్నాయో ఆ రోజే పౌర్ణిమ కింద లెక్క ఆ విషయం గ్రహించుకోండి అంటే గురువారం నాడే రాఖీ పూర్ణిమ చేసుకోవాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇహ విషయానికి వస్తుల్లోకి ఏమిటంటే కనుక శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ ఈ అనేటటువంటివి ఈ జంజాల పూర్ణిమ ఏ రోజున వస్తాయి శ్రవణ నక్షత్రం రోజున వస్తాయి మరి ఆ శ్రావణ పూర్ణిమ చాలా ప్రశస్తమైంది కదా ఔషధీ ఉత్పత్తులు కూడా ఈ రోజున జరుగుతాయి ఎవరైనా మందులు కొత్తగా వేసుకునే వాళ్ళు ఏదైనా అనారోగ్య కారకత్వం ఉంటే ఈవాళ మొదలు పెడితే కనుక వాళ్ళు ఎక్కువ కాలం వేసుకోకుండానే రోగం తగ్గిపోతుంది అంతటి గొప్పది శ్రావణ పూర్ణిమ అదే కాకుండా చదువు చదవాలి ఏదో పెద్ద చదువులకు వెళ్ళాలి ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి వాటికి లేకపోతే కనుక ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలి ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటారు కదా పిల్లలు ఆ ఉద్యోగాలకు కూడా కొత్త ఉద్యోగాలకు ప్రయత్నాలు ఇవాళ అన్నీ శుభమేనండి చక్కగా ప్రారంభించండి ఎక్సలెంట్గా మీరు ముందుకు పెడతారు తర్వాత ఏమిటంటే కనుక చంద్రుడు మనకారకుడు కదా అలాంటి చంద్రుడు శ్రవణా నక్షత్రం రోజున ఎవరితో ఉంటాడు మహావిష్ణువుతో కలిసి ఉన్నాడు మహావిష్ణువు శ్రవణ నక్షత్రానికి అధిపతి కారణం ఏమిటి ఆయన పుట్టింది కూడా శ్రవణ నక్షత్రాలు ఉన్నాయి అందువలన ఈ యొక్క రక్షాబంధనం ఏదైతే ఉందో ప్రాశస్తం అదంతా కూడా భవిష్యత్తు పురాణంలో చెప్పబడింది తర్వాత ముఖ్యంగా ఒకసారి శ్రీకృష్ణుడు రక్షాబంధనం గురించి చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం ఏమనంటే కనుక భూత ప్రేత పిశాచాలు దయ్యాలు భూతాలు అవన్నీ ఉండేవి అంటూ ఉంటారు కదా అవన్నీ ఉన్నప్పుడు అవన్నింటినీ కూడా సమర్థవంతంగా రక్షించేది సోదరి కట్టేటటువంటి రక్షాబంధనమే ఆరోగ్యానికి ఆయుష్కి ఆ యొక్క రక్షాబంధనం కట్టినప్పుడు ఆ సోదరి యొక్క రక్ష నాకు అన్నగారు బాగుండాలి నా తమ్ముడు బాగుండాలని ఎవరైతే కడతారో వాళ్ళకి శ్రీరామ రక్షగా పనికొస్తుంది సుమా అని శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడే ధర్మరాజులు చెప్పాట ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మూడవది ఏంటంటే శ్రీకృష్ణుడు ధర్మరాజు కూడా పూర్వకాలంలో దేవాసురుల సంగ్రామం పన్నెండు సంవత్సరాలు జరిగిందట దేవతలకి ఆసురులకి అయితే ఇంద్రుడు యుద్ధంలో రాక్షసుల చేతిలో పరాజితుడైపోయాడు ఇంద్రుడు అంతటి వాడే ఓడిపోయాడు అప్పుడు ఓడిపోతే దేవగురువు బృహస్పతి తిరిగి ఇప్పట్లో యుద్ధం వద్దు ఆగమన్నాడు ఆగమంటే సరే మరి ఎప్పుడు ఏంటి ఎలాగా మరి యుద్ధానికి పెడతా నేను ఇద్దరును యుద్ధానికి పెడతాను అంటున్నాడు ఇంద్రుడు అప్పుడు ఏం జరిగిందంటే ఈనాడు పర్వదినం నేను రక్ష కడతాను నీకు అంటే గురువు శిష్యుడికి కూడా రక్ష కట్టవచ్చు రక్షాబంధనం అంటే సోదర సోదరులే కాదు గురువుగారి రక్ష కూడా శ్రీరామ రక్ష అవుతుంది సుమా అని బృహస్పతి ఈ యొక్క ఇంద్రుడికి రక్షాబంధనం కట్టినటువంటి రోజు ఆ విధంగా ఎవరి చేత కట్టించాడు అనుకుంటున్నాడు బృహస్పతి రక్ష తీసి సతీదేవి చేత ఇంద్రుడు కట్టించాడట అంటే భార్య భర్తకి రక్ష కట్టవచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది కుడి చేతు మణికట్టుకి రక్ష కట్టి పంపించిందట ఆవిడ విజయం సాధించాడంట ఇంద్రుడంతటి వాడు అందువల్ల రక్షాబంధనని శ్రావణ పూర్ణిమ ఇంత గొప్పది సుమా ఏన భద్రో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వ మవి బద్నామి రక్షే మాచల మాచల ఓ రక్షాబంధనమా దీని అర్థం ఏమిటంటే ఓ రక్షాబంధనమా మహాబలవంతుడవైన మా దానవేంద్రుడిని కట్టిపడేశావు నువ్వు నేను నిన్ను కట్టుకుంటున్నాను నాకు కూడా ఇలాంటి రక్ష ఇవ్వు ప్రాణ రక్ష ఇవ్వు అదేవిధంగా అన్ని విషయాల్లోని కూడా నాకు భద్రత సుమా అని ఆ రక్షని ఈ మంత్రం చదువుకుని మనం కట్టుకోవాలట కట్టించుకోవాలట యోన బద్దే బలిజా దానవేంద్రో మహాబలహ చాలా ఈజీగానే ఉందండి తేనత్వా మభి బద్నామి రక్షే మాచల మాచల కష్టం ఏం లేదు ఇష్టంగా చేసుకోండి చక్కగా ఈ రక్షాబంధనం మిమ్మల్ని రక్షిస్తుంది ఓం శ్రీ శ్రీమత